అందరికీ నమస్కారం అండి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షుడు కళా శ్రీనివాసరావు గారు, మా గల్లా మాధవి గారు, మా ఎమ్మెల్యే గారు, నాని గారు అందరి ఆదేశాల మేరకు మేము విజయవాడ వెళ్తున్నాము. వరద బాధితులకి అన్నదానం చేయడానికి అంగన్వాడీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అండి. నేను నాకు తోచింది నేను సహాయంగా చేస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి వెళ్తున్నామని అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ సభ్యులు. ఈరోజు అంగన్వాడీ మహిళా ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామ్ వర్ధన్రావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణం నుంచి విజయవాడలో వరద ప్రాంతంలో చిక్కుకున్న వారందరినీ ఆదుకునే విధంగా వారు 200 మందికి ఆహార పొట్లాలు తీసుకొని మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అలానే మోడీ గారి పిలుపు మేరకు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం చాలా సుపరిణామం. ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలవటం, అలానే తెలుగు మహిళలుగా డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేయడం చాలా సుపరిణామం. సేవాభావంతో ఉండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఇది ఒక మచ్చుకు తొరక. పేదవాడికి అండగా ఉండి నిలవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుంచి తాను పడుతున్న కష్టానికి తోడుగా ఈరోజు గుంటూరు నుంచి ఈ ఆహార పొట్లాన్ని సరఫరా చేయటం నిజంగా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. పేదవాడి సహాయం చేసే ఉండే విధంగా తెలుగు మహిళలు పాల్గొనడం కూడా చాలా గొప్ప మనసుతో కూడింది. అందరూ కూడా దీన్ని హర్షించి రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఉంటారని తెలియజేస్తూ వారికి అభినందన తెలియజేస్తూ తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈరోజు 23వ వార్డు అంగన్వాడీ సాధికారిక ప్రధాన కార్యదర్శి రామ్ నవమి గారి ఆధ్వర్యంలో విజయవాడలో గురైనటువంటి వరదకి ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వారికి తోచిన విధంగా వారిత్యోధికంగా సేవకై ఒక 200 మందికి ఆహార పొందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారి సేవను మేము కొనియాడుతున్నాము. ఇదే కాకుండా ఇంకా చాలామందికి మేము పిలుపునిస్తున్నాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ద్వారా మీ తోచిన సాయం వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మనతోటి మన రాష్ట్ర ప్రజలకి మీరందరికీ సాయం చేసి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించి వారికి మేము ఉన్నాం అండగా వారికి ఏ ఆపద రానియమో, వారి ప్రాణాలకు కానీ వారి యొక్క ఏ విధమైనటువంటి అవసరాలకైనా కానీ అండగా ఈ ప్రభుత్వం ఉంది, ఈ పార్టీలు ఉన్నాయి, ఈ కూటమి ఉందని తెలియజేయాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి ఇదే పిలుపునిస్తున్నాం. సేవ్ విజయవాడ, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్ర. ఈరోజు 23వ వార్డు కోరిల్దొడ్డు సందు దగ్గర నవమి గారి ఆధ్వర్యంలో మన విజయవాడలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కరెంటు లేక వంట చేసుకోవడానికి ఎలాంటి వసతులు లేక మంచినీరు లేక అసలు వాడుకోవడానికి నీరు లేక ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి అన్న మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగా మన నవమి గారు ఈరోజు 23వ వార్డు నుంచి వారికి అన్నదానం చేయాలి, వాళ్ళకి భోజనం కల్పించాలి అని సదుద్దేశంతో చేసిన ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా ముందుకు వచ్చి అవసరం అన్న వాళ్ళకి మేమున్నాము అని చెప్పేసి నుంచొని ముందుకి అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయం కోసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఆదేశానుసారం, కోలిమూడి రవీంద్ర గారు, నాని గారు ఆదేశానుసారం 23వ డివిజన్ నందు అంగన్వాడీ డాక్రా ప్రధాన కార్యదర్శి రామ్ నవమి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నార్థులకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయటం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొంచుకొని మా తెలుగు మహిళలలాగా ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నింటిని కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొంచుకొని దిగ్విజయం చేయాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. రామ్ నవమి గారి ఈ సేవల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. గత 4 రోజులుగా విజయవాడ మరి వరదలతో మునిగిపోయినటువంటి శరణార్థుల కోసం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మరి తెలుగు మహిళా మండలు అంగన్వాడీ వాళ్ళ తరఫు నుంచి మన 23వ డివిజన్ రామవర్ధనరావు గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ వంతుగా ఒక 200 మందికి సహాయం చేయదలిచి
ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన విధంలో వాళ్ళ సహాయాన్ని కోరటంతో వీళ్ళు ఒక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అక్కడ జరిగేటటువంటి సహాయ చర్యల్లో మరి వీళ్ళు ఆహార పాటలు పంచడమే కాకుండా అలాగే సహాయ కార్యక్రమాల్లో కూడా మేమంతా ఉన్నామని మరి మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దీన్ని అందరూ కూడా మరి పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా మరి హర్షిస్తూ వాళ్ళకి ప్రోత్సాహానిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా రావడం జరిగింది. మరి ముందు జరిగేటటువంటి సహాయ కార్యక్రమాల్లో వీళ్ళ వంతుగా మహిళలుగా వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని అట్లాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరిపించాలని మేము కోరుకుంటూ ఇరవై మూడో వార్డులో కృష్ణా జిల్లాలో జరిగినటువంటి వరద తలుచుకుంటే చాలా బాధాకరం అండి. వాళ్ళకి మాకు తోచినంత సాయం కోసమని ముందు అడుగు వేసినటువంటి నవమి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. చాలా గ్రేట్ జాబ్ అన్నమాట మేడం చేసినటువంటిది. మేడంతో పాటు మేడం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా జనసేనలోనే కానీ టీడీపీలో కానీ మిగిలిన మహిళా కార్యకర్తలు కూడా ముందుకొచ్చి అందరూ కలిసి వాళ్ళకి ఇంకా ఎంతో గొప్పగా హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుతున్నానండి. విజయవాడ ప్రాంతంలో పాయకాపురు సింగినగరు ఆ ప్రాంతంలో జల దిగ్దాంతులు ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. రాత్రి బౌలు మరి పార్టీ నాయకులేమి కార్యకర్తలు ఎంపీలేమి ఎమ్మెల్యే గారేమి చివరికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి 74 సంవత్సరాల వయసులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం నేనున్నానని నైట్ టైంలో కూడా 2 సమయంలో కూడా ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ చంద్రబాబు నాయుడు అని మేము తెలియపరుస్తున్నాం. అలాగే మానవత్వంగా ఒక ఆలోచన తెలుసుకొని మరి రాష్ట్రం అంతా ప్రజలందరూ ఎంతోమంది సహాయంగా మరి సినీ పారిశ్రామిక కానీ ఎమ్మెల్యే గారేమని ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కరు పర్యటన చేస్తున్నారు. మరి అలాగే మరి రాష్ట్రంలో ఉన్న డివిజన్లో ఉన్న 23 డివిజన్ నుంచి మా యొక్క రామవర్ధన గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నవమ గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు మరి ప్రజలందరూ నాయకులందరూ డీజిల్ నుంచి ఒక చిన్న కార్యక్రమంగా మేము ఏర్పాటు చేసి మా వంతు మేము ఒక భోజనం అనేది ఏర్పాటు చేసుకుంటూ మా డీజిల్ నుంచి మేము అందరూ కార్యకర్తలుగా నాయకులుగా బయలుదేరుతూ వెళ్ళేస్తున్నాము.